చాలా బాగా పాడావు మున్ని, చాలా 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 అద్భుతంగా ప్రెజెంటేషన్ ఇచ్చావు. మరి అన్న వాళ్ళు ఏమంటారో చూద్దాం. సీనన్న మాయన్న గారి గొబ్బిల్లో దశరథరామ మాయన్న గారి గొబ్బిల్లో అని పాడితే రిధం కరెక్ట్గా ఉండేది. అవుట్ రిధంలో పాడుతున్నాను, మిగతా చరణాలన్నీ బాగా పాడినావు. స్టార్టింగే అవుట్ రిధం ఉన్నది అక్కడ. మాయన్న గారి గొబ్బిల్లో దశరథర అంటాను, మాయన్న గారి గొబ్బిల్లో దశరథ రామ మాయన్న గారి గొబ్బిల్లో అంటే బాగుండేది. అదే అది చూసుకొని నేను స్టార్టింగే మీ టెంపో అవుట్ అయిపోయిందండి. పాడండి బిల్లి గారు. మాయన్న గారి గొబ్బిల్లో దశరథ మాయన్న దారి గొబ్బిల్లో మాయన్న దారి గొబ్బిల్లో మాయన్న దారి గొబ్బిల్లో దశరథ రామ మాయన్న దారి గొబ్బిల్లో అక్కడ పోతుందమ్మా. అది చాలా టోటల్ సాంగ్ అంతా రాంగ్ టెంపుల్ నడుస్తుందండి. ఓకే నెక్స్ట్ మురళీ మదన్ అని అడుగుదాం. నేను గమనించింది కూడా అదే, అదొక్కటి సవరించాలి, సవరించే ప్రయత్నం చేయండి. ముందు పాట రిమైనింగ్ సాంగ్ అంతా అద్భుతంగా పాడిండు, మిస్టేక్ అక్కడ ఒక్కగానే జరిగింది. పెట్టపల్లి సురేంద్రన్న ఒకసారి మీరు పల్లవి మొత్తం పాడండి అమ్మా. మాయన్న గారి గొబ్బిల్లో దశరథ రామ
మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాయన్న గారి గొబ్బిల్లో దశరథ రామ, మాయన్న గారి గొబ్బిల్లో వాళ్ళు చెప్పడం ట్రై చేస్తున్నారు. ఆ సంగతి వద్దంటున్నారు. ఆ సంగతి వల్ల మీరు పాడడానికి ఇబ్బంది పడ్డారు. ఆ విషయం చెప్పడానికి ట్రై చేశారు అంతా. కానీ బాగా పాడినావు. నలుగురు వాళ్ళందరి అభిప్రాయాలని మొత్తం నువ్వు తీసుకున్నావు. ఎందుకంటే ఈ వేదిక నుంచి నువ్వు ఇంకా ఎక్కడైనా పాడాలన్నా కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకో. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ ముని. థ్యాంక్స్ ఎ లాట్.